వాలంటీర్లు పార్టీ ప్రభుత్వ గౌరవ వేతనం వ్యక్తులు సార్ మరి ఎంత అంటే మరీ ఇంత రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఎన్డీ వాళ్ళు కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడాలా సార్ వాలంటీర్ని ఎలక్షన్ డ్యూటీకి అసలు ఎవరు వాడతారు సార్ ఎందుకు వాడతారు ఏంటి విచక్షణ ఉండదా ఎవరికి వాలంటీర్ని ఎలక్షన్ డ్యూటీకి వాడతారా డ్యూటీ పెన్షన్ల పేరుతో సంక్షేమం పాపం 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 మాట తమ్ముణి సీతారావు గారి డైలాగ్ ఉంది సార్ ఒకటి దగ్గరుండి మీరు ఓట్లు వేయించాలి మీరే మా కార్యకర్తలు అని ఆయన డైరెక్ట్ గా డాష్ మీద ఒక స్పీకర్ గా చెప్పారు సార్ నేను చెప్తున్నది అది మేము మాట్లాడలేది చెప్పండి అని కదా దీనికి ఆన్సర్ ఒక నిమిషం ఆయన ఒక్క ఒక నిమిషం ఆయన ఆగితే నేను చెప్తాను అసలు చెప్పండి చెప్పండి సార్ ఒక మాట నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల సమావేశాల్లో ఎన్నికల ముందు ఆయన కావాలంటే ఆయనకి వీడియోలు ఇస్తా రేపొద్దున ఆయన వాట్సాప్ చేస్తా ఆయన నంబర్ నా దగ్గర ఉందని వాట్సాప్ చేస్తా ఉద్యోగస్తులందరూ కూడా మీరు నాకు ప్రజలందరూ కూడా నాకు మల్ నాకు ఓటేసేట్టుగా మీరు పనిచేయండి మీరే నా పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నా ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చేట్టుగా మీరే ప్రచారం చేయాలి అని చెప్పని మాట్లాడిన మాటలు కావాలంటే ఇస్తాను నేను ప్రభుత్వ ఉద్యోగుల్ని వాలంటీర్లు ఆలయలు అంటలా సార్ రాజకీయ నాయకుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్కటి మాట్లాడచ్చు కానీ ఈ ప్రభుత్వం ఏం భావిస్తుంది జగన్ ఇప్పుడు నాలా ఇప్పుడు బోల వినండి వినండి సార్ నాలాంటి ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు అసలు మాకేం సంబంధం లేదు మేము ఇవన్నీ సాక్షాత్తు ఎర్ర నాయుడు గారు అల్లుడు రాజమండ్రి అభ్యర్థి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేనే నారా లోకేష్ నాయుడికి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ వాలంటీర్లను కొట్టేయకపోతే మనం రాజకీయం చేయలేము వాళ్ళ సేవలను ఆపకపోతే మనం ఏమి చేయలేము అని చెప్పని నేనే వాళ్ళని ఒప్పించి మేము పిటిషన్లు పెట్టామని చెప్పని ఆయనే మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు నిన్న ఆయన అభ్యర్థి అయినా వైఎస్ఆర్ పార్టీకి పోటీగా టీడీపీ తరఫున భరత్కి పోటీగా టీడీపీ తరఫున అభ్యర్థి అయినా ఆయన మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడు నేనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నాయుడు గారిని ఇద్దరిని కన్విన్స్ చేసి ఆయన ఒప్పించి నేను ఇవన్నీ కూడా నడిపాను అని చెప్పి నేనే నా వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చేశానని చెప్పి చెప్తున్నాడు మరి దా దా దాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా టీడీపీ తరఫున ఎలక్షన్ అయిపోయింది సార్ మళ్ళీ ఇప్పుడు సార్ సార్ సరే సార్ వినండి సార్ వినండి సార్ వినండి సార్ వినండి సార్ అట్లా అట్లాగే అట్లాగే ఎవరో ఒక రాజకీయ నాయకుడి పట్టుకుని మాట్లాడిన మాటల కంటే కూడా ఇవాళ ఎప్పుడో పాత రోజుల్లో ఎక్కడో మాట్లాడిన మాటలను పట్టుకోకున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా ఆ వాలంటీర్లని రాజకీయ కార్యకర్తలుగా చూస్తుందా అనేది మీరు మీరు ఆలో విచక్షణ ఉండాలి కదా ఎన్డీఏ పార్టీ కూటమికి ఎంతగా మరి ఇవాళ ఓన్లీ సేవ కోసమే వాళ్ళని వాడతంటే ఏది ఎవరు కూడా ముసలాం ముత్తగా అంటే సార్ నిజంగా ఏమండి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వికలాంగులు వితంతువులు ఈ వేసవికాలంలో ఇంత ఎండలో నలభై ఎనిమిది డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఎండ వస్తుంటే వెళ్ళి పడిగాపులు కాడి రెండు కిలోమీటర్ ఇలా అనకూడదు కానీ అంటున్నాను అడుగుతున్నాను క్వశ్చన్ కోసం డిబేట్ కోసం పెన్షన్ మూడు వేలు కావాలనుకున్నప్పుడు ఆ మాత్రం కొంచెం కష్టపడలేరా సరే ఒక్క మాట నాదొక మాట అయిపోయింది అయిపోయింది కదా సార్ ఆయన రజనీ గారు నన్ను అడిగారు నన్ను అడిగారు ఆయన ఆపండి అది కరెక్ట్ కాదు మీరు కూడా నన్ను క్వశ్చన్ అడిగి మళ్ళీ ఆయన ఏదో మాట్లాడే కూడదు మీరే సార్ ఈ పెన్షన్ పొందేవాళ్ళు ఎవరు సార్ ఈ పెన్షన్ పొందేవాళ్ళు ఎవరు రిటైర్డ్ ఉద్యోగస్తులా కాదు సార్ ఎవరు వీళ్ళేమన్నా రాజకీయ పొలిటికల్ సఫరర్సా సార్ ఈ సమాజంలో ఈ సమాజంలో కొడుకులు కూతుర్లు ఉన్నా కూడా ఏ అంటే ముంద అంటే మెంగటాకి రెండు పూట్ల ముద్ద గడవట గడవలేని వాళ్ళు కనీసం అనాథలుగా బతుకుతున్న వాళ్ళు దయనీయంగా వా ఈ మూడు వేల రూపాయలు ఎప్పుడొస్తాయా ఇంటి అద్దె గడదాము ఈ మూడు వేల రూపాయలు ఎప్పుడొస్తాయా పాల ప్యాకెట్ వాడికి డబ్బులు కడదాము ఈ మూడు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయా ఎచ్చాల గొట్లో అప్పిచ్చేవాడికి డబ్బు అప్పు తీరుద్దాము ఆ మూడు వేలతోనే బతుకు వాళ్ళు లక్షల మంది సార్ వీళ్ళందరూ ఈ అరవై ఐదు లక్షల చిల్లర మంది ఆ మూడు వేలతోనే జీవితాన్ని నెట్టికెళ్తారు సార్ నిజంగా దయనీయమైన బతుకులు సరాలి ఈ సమాజంలో దయనీయమైనటువంటి బతుకులు అరే మనిషిగా ఎందుకు మనం బతుకుతున్నామా చావు రావట్లేదా సాగు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ ఈ మూడు వేల రూపాయలు తీసుకునే వాళ్ళు అరే దేవుడు మన అంటే ఆత్మహత్య చేసుకోలేక ఎవడు చూడక బతుకు తెరుగు బతుకుతా కష్టమై కూలి పనులకెళ్తే ఒంట్లో ఓపిక లేక శరీరం చిక్కి శల్యమై రోగాలు ఉండి వాళ్ళంతా బతకలేక మోకాళ్ళు అరిగిపోయి తుంటి ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి బాత్రూంలో పడిపోయి నరకం చూస్తున్న వాళ్ళు ఆ మూడు వేల రూపాయలతో నిజంగా మూడు వేల రూపాయలతో బతకడం అనేది మీరు ఒకసారి కావాలంటే మీ టీవీ నైన్ విలేకరులను పంపించి ఈ పెన్షన్ వాళ్ళు ఏ ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు ఎంత స్టోరీలు చేయండి సార్ మీకు నిజంగా అసలు ఎంత కదిరిపోతాం మనం చెల్లించిపోతాం వాళ్ళ వాళ్ళ ఇందులో ఈ అరవై ఆరు లక్షల మందిలో కనీసం ఒక నలభై లక్షల మంది జీవితాలు చూస్తే చెల్లించిపోతాం సార్ మనం ఆ వితంతు ఉంటుంది సార్ చిన్న వయసు అంటే ఈ వితంతు చిన్న వయసులో పోయి పిల్లల్ని పెట్టుకుని ఈ డబ్బులతో వాళ్ళు కూలికెళ్తా కూడా ఈ డబ్బులతో ఇళ్ళద్ది కట్టి వాళ్ళ జీవితం అంటే ఎలా బతుకుతున్నారో అసలు నిజంగా ఇబ్బందికర అంటే మనం వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే కూడా కళ్ళు అమ్మ నీళ్ళు చమలిస్తే వాళ్ళతో మాట్లాడితే అంత దయనీయమైనటువంటి ఏ పార్టీ ఏ ప్రభుత్వాన్ని ఉండండి వీళ్ళు బతికేటువంటి వాళ్ళు జీవించే విధానం అసలు ఎంత హృదయ విదారకంగా ఉంటుంది అండి మీరు వీడియోలు చేయించారు ఒకసారి మీరు మీ విలేకరుల మొత్తాన్ని పంపించి ఒకసారి చేయించండి వాళ్ళు ఎలా బతుకుతున్నారో తెలిస్తే వాళ్ళ స్టోరీలు వింటే అసలు మనకి కన్నీళ్ళు రాకుండా సార్ రైట్ అటువంటి వాళ్ళు అరే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిస్తే తప్పు ఇంటికి రాలేరా అంటే